హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయండి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన వారందరికంటే తక్కువ వేతనాలు పొందే ఆర్టీసీ కార్మికులకు జరగకపోవటం సరికాదని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా వేతన సవరణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని, ఆర్టీసీ సంస్థను కోరారు. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, అన్ని శాఖల ఉద్యోగులకు ఇస్తున్నారు, ఆర్టీసీ వారికి వేతన సవరణ అంటే పీఆర్సీ అనేది ప్రకటించలేదని చెప్పేసి మీరు చెప్తున్నారన్నమాట. అందువల్ల వెంటనే పీఆర్సీని ప్రకటించాలని కోరుకుంటున్నారన్నమాట. సో చూడాలి మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఏ నిర్ణయం తీసుకున్నా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను, ఎందుకంటే ఎంప్లాయీలకు సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.